ఈరోజు నేను పెసరపప్పు చింతిగూర చేస్తున్నాను. చూడండి, పెసరపప్పు నేనైతే దోరగా వేయించి కడిగి పెట్టాను ఫ్రెండ్స్. ఈ పెసరపప్పు 100 గ్రాముల కంటే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. సరేనా, దీంట్లో కావాల్సినవి చూడండి, 1-2 టమాటాలు, మరిగిన టమాటాలు ఏగురదు ఫ్రెండ్. వేస్తే తీయగా వచ్చేస్తుంది మరి పప్పు, మరి తీయగా అలా టమాటా పులుపు ఎక్కువ ఉంటుంది, అందుకని కొంచెం వేసుకుంటే చాలు. 1 చిన్న టమాటాలు 2, 1-2 ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి. ఎందుకంటే చింతిగురు పెసరపప్పులోకి మరిగిన పచ్చిమిర్చి వేస్తే రుచి ఉండదు ఫ్రెండ్స్. సరేనా, దీంట్లోకి పట్టినంత చింతిగురు ఇప్పుడు వేద్దామా. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఆ పచ్చిమిర్చిలోకి ఈ చింతిగురు చాలు, మరి ఇంత కూడా పట్టదు ఫ్రెండ్స్. ఈ చింతిగురు చాలు మరి, ఇంకా ఈ చింతిగురు వేసి పప్పు కూర చేసేద్దాం మరి ఇప్పుడు. ఇంకా ఇవి టమాటాలు పచ్చిమిర్చి ఎర్రగడ్డ ముక్కలు వేసి ఉడకబెట్టేసి పప్పు కొంచెం ఉడికిన తర్వాత చింతిగురు వేద్దాం ఫ్రెండ్స్. ఓకే, చింతపండు బదులు చింతిగురు వేసేస్తే చాలు ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ఓకే చూడండి ఫ్రెండ్స్, పచ్చి చింతాకు పెసరపప్పు పప్పులుసు ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు ఇది బాగా ఎండిపేసి తర్వాత తిరగమాత వేసేద్దాం ఫ్రెండ్స్. సరేనా, ఓకే చూడండి ఫ్రెండ్స్, తిరగమాత పప్పు ఎండిపేశాను కదా, ఇప్పుడు తిరగమాత వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. తిరగమాత చింతిగురు పెసరపప్పు పప్పులుసులోకి ఉప్పు మిరపకాయలు వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉప్పు మిరపకాయలు చూడండి ఎంత బాగున్నాయో, ఇంట్లో వేసి పెట్టాను ఫ్రెండ్స్. నేనైతే ఉప్పు మిరపకాయలు చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, బజ్జీల్లో పప్పుల్లో వేసుకుంటేను, పెరుగన్నంలో నంచుకొని కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. ఓకే చూడండి ఫ్రెండ్స్, పెసరపప్పు చింతిగురు పప్పులుసు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. సరేనా, మీకు కానీ ఈ పెసరపప్పు చింతిగురు పప్పు చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరేనా.